हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। ईरोज वीडियो लो चाला चाला टेस्टी गा उंडे चाइनीज़ डिश नी एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चाला चाला टेस्टी गा उंटुंदंडी, पैन क्रिस्पी गा लोपल सॉफ्ट गा चाला चाला बागुंटुंदी। ओकसारी ई रेसिपी नी मीरु टेस्ट चूसारंटे मीकु फेवरेट अयिपोतुंदी, अंत बागुंटुंदी। वीटिनी डंप्लिंग्स अंटारु। इदि याक्चुअल गा चाइनीज़ डिश अन्नमाट। ఇది కొత్త రెసిపీ ఏమీ కాదండి, చైనాలో చాలా ఓల్డ్ రెసిపీ అన్నమాట. వీటిని ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటాయి. అంతేకాకుండా ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ. అన్ని వెజిటబుల్స్ తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు అండి. సో ఈ టేస్టీ డంప్లింగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం వెజిటబుల్స్ ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను అల్లాన్ని కట్ చేసుకుంటున్నాను. అల్లం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి. 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని బాగా సన్నటి ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు బాగా చిన్న ముక్కలు కట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసుకోవాలి. వెల్లుల్ని ఇలా ఒలిచిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అల్లం కన్నా వెల్లుల్లి ఎక్కువ ఉండాలండి. 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు ఉండాలి. నెక్స్ట్ మష్రూమ్స్ని కూడా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. 200 గ్రామ్స్ వరకు మష్రూమ్ని తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసిన తర్వాత ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం సైజ్ క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకలాగే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి, క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే క్యాబేజ్ని కూడా కట్ చేసుకోవాలి. క్యాబేజ్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు అండి, మీకు నచ్చినవి స్కిప్ చేసేయచ్చు. అలానే మీకు ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఏమైతే చూపిస్తున్నానో అందులో 1-2 మిస్ అయినట్లయితే ఏమైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. క్యాబేజ్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ క్యాప్సికమ్ని ఒకటి తీసుకుని క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే పన్నీర్ని కూడా కట్ చేసుకోవాలి. పన్నీర్ నేను 100 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకటే సైజులో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అన్నీ కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను కదా, మీరు సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఎలా అయినా కట్ చేసుకుని తీసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ నే వేసుకోవచ్చు. 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో అల్లం తరుగును వేసుకోవాలి. అలానే వెల్లుల్లి తరుగును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చైనీస్ ఫుడ్ ఏది ప్రిపేర్ చేసినా కూడా హై ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆల్రెడీ రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోవాలి. చైనీస్ ఫుడ్ లో ఎక్కువ కారం అనేది యూజ్ చేయరండి, అలానే పచ్చిమిర్చి కూడా ఎక్కువ యూజ్ చేయరు. కారం కోసం పెప్పర్ ని యూజ్ చేస్తారు, అలానే సాసెస్ ని యూజ్ చేస్తారు. సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులో మష్రూమ్స్ ని కూడా వేసుకోవాలి. మష్రూమ్స్ ని కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మష్రూమ్ ముక్కల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇది క్వాంటిటీ కూడా బాగా చిన్నగా అయిపోతుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పుట్టగొడుగులు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పుట్టగొడుగులు ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుందండి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసినా కూడా 5-10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఈ పుట్టగొడుగులను బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇందులో క్యాబేజ్ ని కూడా వేసుకోవాలి. 1 కప్ వరకు క్యాబేజ్ ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కూడా హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలానే లాస్ట్లో పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి, అలానే వైట్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల మిరియాల పొడి వేశానండి. ఇదే ప్లేస్లో మీరు నార్మల్ మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీలో కారం అసలు యూజ్ చేయము. మీకు కారం ఎంతైతే కావాలో అంతా కూడా సాసెస్ నుంచి కానీ, పెప్పర్ పౌడర్ నుంచి కానీ, లేదంటే చిల్లీస్ నుంచి కానీ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజ్జెస్ అన్నీ కూడా బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసేకూడదండి. జస్ట్ మీకు 60-70% వరకు ఫ్రై అయితే సరిపోతాయి. వెజ్జెస్ అన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, అలానే గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ని కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం రైస్ పేపర్ని తీసుకోవాలి. ఇవి మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయండి. ఈ రైస్ పేపర్స్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. మీరు రైస్ పేపర్స్ అని టైప్ చేస్తే మీకు కనిపిస్తాయి, ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర ఈ రైస్ పేపర్స్ లేనట్లయితే క్యాబేజ్ ఉంటుంది కదా, క్యాబేజ్ పై పొరలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రైస్ పేపర్ నార్మల్గా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ రైస్ పేపర్ కొంచెం నానబెట్టుకోవాలండి. గోరువెచ్చని నీటిలో నానబెట్టాల్సిన అవసరం లేదండి, నార్మల్ వాటర్లోనే నానబెట్టుకోవాలి.
జస్ట్ మీరు 1 to 2 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, ఎక్కువ నానిపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఫోల్డ్ చేసినప్పుడు. సో ఇలా 1 మినిట్ నానబెట్టిన తర్వాత మీకు ఇలా ఉంటుంది, సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత దీని మీద కొద్దిగా స్టఫింగ్ని పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. డంప్లింగ్స్ని మీరు చాలా రకాలుగా ఫోల్డ్ చేయొచ్చు అండి, ఇక్కడ నేను 2 రకాలు అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. టైట్గా ఫోల్డ్ చేసుకుంటే మీకు విడిపోకుండా ఉంటుంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఈ రైస్ పేపర్ని ఎక్కువ నాననివ్వకండి, ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉండేటట్టు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలానే మిగతా అన్నిటినీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను చూడండి. సో అన్నిటిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్యాన్లో కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఆవిరి మీద ఉడికించుకోవచ్చు కూడా, మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాను, దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువ వేయకండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవి అసలు ఆయిల్ అనేవి పీల్చవు అన్నమాట. సో మనం ప్రిపేర్ చేసుకున్న డంప్లింగ్స్ని ఇలా అరేంజ్ చేసుకుని పక్కపక్కనే అరేంజ్ చేయకండి, అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా గ్యాప్ పెంచుకుని అరేంజ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి సాఫ్ట్గా ఉంటాయి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్లయితే పైన క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇవి ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేవండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి అంతే. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ రాగానే టర్న్ చేసేసుకుని రెండవ వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటిని వేడివేడిగా ఉండగానే టొమాటో సాస్తో సర్వ్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతాయి. ఇది చైనీస్ ఫుడ్ కాబట్టి వీటిని సాసెస్లో ముంచుకుని తింటారండి, వాళ్ళు సెపరేట్ సాసెస్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు, డిఫరెంట్ సాస్ని ప్రిపేర్ చేసుకుని వాళ్ళు సర్వ్ చేసుకుంటారు. మనకైతే టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా చాలా చాలా సింపుల్గా చైనీస్ డంప్లింగ్స్ని ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను చూపించిన విధంగా ఇవి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగానూ ఉంటాయి, అలానే చాలా హెల్దీ రెసిపీ కూడా. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.